దేవుని బోధ అన్న, యేసుక్రీస్తు బోధ అన్న, అపోస్తలుల బోధ అన్న ఒకటా వేరువేరా? దేవర బోధన అందరే, యేసుక్రీస్తున బోధన అందరే, అపోస్తల బోధన అందరే, ఇవెల్ ఒందేనా అథవా బేరు బేరేనా? ఒకటే దేవుని బోధ, ఒందెద్దు దేవర బోధనే, క్రిస్తన బోధనే, అపోస్తల బోధనే, ఒందేనా బేరు బేరేనా? ఎలా ఇల్ల ఎలా ఇల్వా? ఏదైనా ఒకటే, ఏనాదరూ ఒందేనే. దేవర బోధన అందరూ ఒందే, యేసుక్రీస్తుల బోధన అందరూ ఒందే, అపోస్తల బోధన అందరూ. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమాపురదూరకు బ్రత పత్రిక 16వ అధ్యాయదల్లి 25వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 25వ వచనదింద నమగి ఈ రీతియాగి బరియల్పట్టిదే. రోమాపురదూర బ్రత పత్రిక 16వ అధ్యాయ 25వ వచనం, 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో, 25 నుండి 27 వచనం వరకే. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అనాది నుండి రహస్యంగా ఉంది, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా స్వార్థ ప్రకారముగాను, యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమేన్. అనాదియాగి గుప్తవాగిద్ద మర్మవు ఈగ ప్రకాశకె బందు నిత్యనాద దేవర అప్పణే ప్రకార ప్రవాదిగల గ్రంథగల మూలక అన్యజనరెల్లరిగే నంబికె ఎంబ విధేయత్వవన్ను ఉంటు మాడుదకోస్కర తిళిసల్పట్టిదే. ಪ್ರಕಾಶಕ್ಕೆ ಬಂದಿರುವ ಈ ಮರ್ಮಕ್ಕೆ ಅನುಸಾರ ಅಂದರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದಂಥ ನಾನು ಸಾರುವಂಥ ಸುವಾರ್ತೆಗನುಸಾರ ನಿಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿರುವ ಜ್ಞಾನ ನಿಧಿಯಾದ ಒಬ್ಬನೇ ದೇವರಿಗೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಯುಗಯುಗಾಂತರಗಳಲ್ಲಿಯೂ ಸ್ತೋತ್ರವಾಗಲಿ, ಆಮೇನ್. ಅನಾದಿ ನುಂಡಿ ರಹಸ್ಯಮುಗಾವಂಚಬಡಿ ಇಪ್ಪುಡು ಪ್ರತ್ಯಕ್ಷಪರಚಬಣ್ಣ ಮರ್ಮ, ಅನಾದಿಯಿಂದ ಗುಪ್ತವಾಗಿದ್ದಂತಹ ಈ ಮರ್ಮ ಈಗ ಪ್ರಕಾಶಕ್ಕೆ ಬಂದು ಪ್ರಚುರಪಡಿಸ್ತಾ ಇದೆ. ಅಂದ್ರೆ ಅಪೋಸ್ತಲ ಬೋಧ ಎಪ್ಪು ನಿರ್ಣಯಿಸಬಡಿಂದಿ ಅಂದ್ರೆ ಅಪೋಸ್ತಲನ ಬೋಧನೆ ಅನ್ನುವಂಥದ್ದು ಯಾವಾಗ ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿದೆ? అనాదిలో, అనాదియల్లియే బోధ, అనాదిలోనే సిద్ధపరచబడింది బోధనే, అనాదియల్లియే సిద్ధపరచబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక పేజీ తిప్పండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు బరద మొదటి పత్రిక 2వ అధ్యాయదల్లి 6-7 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. 6 మరియు 7 వచనాలు నమ ఈ రీతిగా బెరల్పట్టిదవ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, ఈ అది ఈ లోక జ్ఞానము కాదు గాని, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయ్యుండెను. ఆదరూ ప్రవీణరల్లి జ్ఞానమన్నే ఏళుతేవే, అది ఇహలోకద జ్ఞానం అల్ల, ఇల్లదే ఓగువ ఇహలోకాధికారిగల జ్ఞానమూ అల్ల. ఇదువరకు గుప్తవాగిద్ద సత్యార్థవన్ను తిడుసువల్లి దేవర జ్ఞానమన్నే ఏళుతేవే. ಅದು ಯಾವುದೆಂದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಮಹಿಮೆಗಾಗಿ ಲೋಕೋತ್ಪತ್ತಿಗಿಂತ ಮೊದಲೇ ನೇಮಿಸಿ ಇದುವರೆಗೆ ಮರೆ ಮಾಡಿದ ಜ್ಞಾನವೇ. ಈ ಜ್ಞಾನವು ಮರುಗೈಯುಂಡೆನು, ಈ ಜ್ಞಾನ ಮರೆ ಮಾಡಲ್ಪಟ್ಟಿತ್ತು. ಜಗದುತ್ಪತ್ತಿಗೂ ಮುಂದುಗಾನೇ ದೀನಿ ದೇವರು ಮನ ಮಹಿಮ ನಿಮಿತ್ತವು ಚೇಸೆನು, ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮೊದಲೇ ದೇವರು ಇದನ್ನ ನಮ್ಮ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ಇದನ್ನ ನೇಮಿಸಿದಾನೆ. అంటే ಮಾನವ ಜಾತಿ యొక్క ಮಹಿಮ ಕೊರಕು ಜಗದುತ್ಪತ್ತಿಗೂ ಮುಂದುಗಾನೇ ದೀನಿ ಈ ಬೋಧನೆ ದೇವರು ಸಿದ್ಧನ್ ಚೇಸಾಡು. ಮಾನವ ಜಾತಿಯ ಒಂದು ಮಹಿಮೆಗೋಸ್ಕರ ದೇವರು ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮೊದಲೇ ಈ ಬೋಧನೆಯನ್ನ ನೇಮಿಸಿಟ್ಟಿದ್ದಾನೆ. ಅಂದ್ರೆ ಜಗತ್ತು ಆರಂಭಕ್ಕೆ ಮುಂದೇ ಬೋಧನೆ, ಅಂದ್ರೆ ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮೊದಲೇ ಬೋಧನೆ ಅನ್ನುವಂಥದ್ದು ಇದೆ. ಸೂರ್ಯುಡು, ಚಂದ್ರುಡು, ನಕ್ಷತ್ರಾಲು, ಭೂಮಿ, ಆಕಾಶ ಇವನ್ನ ಸೃಜಿಸಬಡ್ಡಾನಕ್ಕೆ ಪೂರ್ವಮೇ, ಅಂದ್ರೆ ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರಗಳು ಎಲ್ಲವೂ ಉಂಟು ಮಾಡಲ್ಪಡುವುದಕ್ಕಿಂತ ಮೊದಲೇ ಮನ ಮಹಿಮೆ ನಿಮಿತ್ತಮು ಈ ಜ್ಞಾನನ ದೇವರು ಮುಂದಾನೆ ಸಿದ್ಧಂ ಚೇಸ, ನಮ್ಮ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ಈ ಜ್ಞಾನವನ್ನ ಮೊದಲೇ ದೇವರು ನೇಮಿಸಿದ್ದಾನೆ. ಕಾಬಟ್ಟಿ ಬೋಧನೆ
అది నిన్న మొన్న ఈ రోజు పుట్టింది కాదు. బోధన అన్నవంతదు నిన్నే ఈవత్తు అది ఉట్టుకొని బందంతదల్లా. కొలసులకు రాసినటువంటి పత్రిక, కొలసువరకు భరత పత్రిక మొదటి అధ్యాయంలో మొదలై అధ్యాయదల్లి 26వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 26వ వచనం నమకి ఈ రీతి బరలుపట్టిదే. కొలసే 1:20-25 కలిపి ఉన్నాయి. కొలసవరు భరత పత్రిక 1:25-26 దేవుని వాక్యము, దేవరు తన వాక్యవన్ను సంపూర్ణవాగి అందరే యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. 26వ వచనదల్లి ఆ వాక్యము ఇందిన యుగగళిందలు తలతలాంతరగళిందలు మరేయాగిత్తు. దేవుని యొక్క వాక్యం అంటే తరములలో యుగములలో మరుగు చేయబడిన మర్మం. అందరు దేవర వాక్యం అంతంద్రె యుగ యుగగళిందలు తలతలాంతరగళిందలు మరమాడల్పట్టంతద్దు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఏదైతే అపోస్తలులకు అప్పగించబడిందో అది యేసు ప్రభు నుంచి పుట్టింది కాదు. అందరు 2000 వర్షగల హిందె యావ బోధనే అపోస్తలరిగా ఒప్పిసల్పట్టిత్తో ఆ బోధనే యేసుక్రీస్తునదల్ల. అది జగదుత్పత్తి తర్వాత ప్రారంభమైంది కాదు బోధ. అది జగదుత్పత్తి జగత్తు ఉత్పత్తి ఆదందినింద ప్రారంభమైనంత బోధనల్ల. సూర్యుడు చంద్రుడు మనిషి నక్షత్రాలు ఏమి లేకపోవడమే అనాదిలోనే దేవుడు బోధను మన మహిమ నిమిత్తము నిర్ణయించాడు. సూర్య చంద్ర నక్షత్రాలు భూమి యావు ఉంటాగుదికింత మొదలే నమ్మ మహిమకోసర దేవుడు ఏర్పడిసిదంత బోధన ఇదు. తరములలోను యుగములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమై ఉంది. యుగగళిందలు తలతలాంతరగళిందలు మరియాగిద్దంత ఈ బోధనే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పేతురు భరత మొదటి పత్రిక 1వ అధ్యాయదల్లి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. పేతురు భరత మొదటి పత్రిక 1వ నమకి ఈ రీతి బరలుపట్టిదే. క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడి ఉన్నారు. నీవు సత్యోపదేశకు విధేయరాగిద్దు నమ్మ ఆత్మలను శుద్ధ మాడికొండదిన నిష్కపటవాద సహోదర స్నేహములరాగిత్తకదు. ఈగిరిలాగి ఒబ్బరినొబ్బరు హృదయపూర్వక యథార్థమై ప్రీతిసిరి. నీవు పునర్జన్మను హొందిదవరాగిద్దరిల్ల. ఈ ఆ జన్మము నాశవాగువ బీజదింద ఉంటాదద్దల్ల. నాశవాగద బీజదిందలే ఉంటాదద్దు. అది దేవర సదాజీవుల వాక్యద మూలకవాగి ఉంటాయితో. అక్కడ క్షయ బీజం ఉంది, అక్షయ బీజం ఉంది. అల్లి నాశవాగువంత బీజ ఇదే, నాశవాగదేరువంత బీజ ఇదే. కానీ క్రీస్తు యేసునందు మరలా జన్మించినటువంటి వాడు, క్రీస్త యేసునల్లి పునర్జన్మ ఉన్న వందిరతక్కంతవరు క్షయ బీజం నుండి కాక అవరు నాశవాగద బీజదింద అల్లదే. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా ఆత్ర జన్మించాడు. శాశ్వతవాద దేవర మూలకవాగి ఉంటాగిరవంత సజీవ వాక్యద మూలక అతను ఉంటాగిదనే. కాబట్టి ఇక్కడ వాక్యం అంటే ఏం చెప్పాడు ఇక్కడ? అందరు వాక్యం అంతంద్ర ఇల్లేని హెళ్తా ఇదనే. శాశ్వతమైన బీజము, శాశ్వతవాగిరువంతహ లయవాగదంతహ బీజ. కాబట్టి అది ఈ కాల పరిధిలో ఏర్పడింది కాదు. అందరు అదు ఈ ఒందు కాలద ఒందు పరిమితియల్లి ఏర్పట్టంతద్దల్లా. దేవుడు నిత్యత్వంలోనే బోధన సిద్ధం చేశాడు. దేవుడు నిత్యత్వదల్లియే బోధన ఎన్న సిద్ధమాడిట్టిదనే. కానీ ఆదరె కాల పరిధిలో ఆ ఒందు కాల ఒందు పరిమితియల్లి అప్పుడప్పుడు కొంత కొంత ఇచ్చుకుంటా వచ్చాడు. అవాగ అవగా స్వల్ప అతను కొట్టుకొని పడతాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు భరత పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం తల్లి నమకి ఈ రీతి బరలుపట్టిదే. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. పురాతన కాలదల్లి నమ్మ పితృగుల సంగడ ప్రవాదిగల బావియింద భాగభాగవాగి విధవిధవాగి మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఈ అంత్య దినగళల్లి తన కుమారుని ద్వారా నమ్మ సంగడ మనతో మాట్లాడెను. మగన ముఖాంతర నమ్మొట్టిగా మాట్లాడిద్దానే. కాబట్టి పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయంలో మాట్లాడుతున్న దేవుడు ఉన్నాడు. పురాతన కాలదల్లి నమ్మ పితృగుల సంగడ ప్రవాదిగల బావియింద భాగభాగ విధవిధవాగి మాట్లాడేదంత దేవుడు ఇదారే. కానీ ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడాడు. ఈ అంత్య దినగళల్లి తన మగనాథంత యేసుక్రీస్తు ముఖాంతర నమ్మొట్టిగా మాట్లాడిద్దానే. అయితే ఆదరె క్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో, యేసుక్రీస్తును మాట్లాడేదంత మాటలు ఏ నిదవ వెళ్ళావు? అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ప్రభు మాట్లాడిన మాటలు కాదేవి? అవగింది అవాగలేనే యేసుక్రీస్తును తన్నష్టకి తాను మాట్లాడేదంత మాటలు అల్లవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నీ ఉపమానాలన్నీ కూడా అప్పటికప్పుడు
పరిస్థితిని బట్టి మాట్లాడిన సందర్భాలు కాదవి. యేసుక్రీస్తును భూమి మీద ఇద్దాక అతను మాట్లాడినంత ప్రసంగగలు, అతను మాట్లాడినంత ఉపదేశగలు ఆగిందాగలే పరిస్థితికి అనుసారవాగి మాట్లాడినంత మాటలు అల్లవు. ఎందుకంటే ప్రభు అని యేసు అన్నాడు. యాకంతంద్రే యేసుక్రీస్తుని హెల్తా ఇదనే నేను చేయి బోధన అది కాదు, నేను మాడువంత బోధనే అది నన్నదల్లా. యోహాన్ సువార్తలో అనేక పర్యాయాలు ఈ మాటలు మనం చూస్తాం. యోహాన్ బరు సువార్తలో అనేక సందర్భాలలో ఈ మాటలను మనం నోడతేవే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నాను ఏడవ బోధనయు నన్నదల్లా, నన్ను కలిసి దాతనదు. యోహాన్ సువార్త 5:30 మనకి ఇలా రాయబడింది. 5వ అధ్యాయ యోహాన్ బరు సువార్త 30వ వచనదల్లి నమ్మ ఈ రీతి బరలుపట్టిదే. నా అంతట నేను ఏమీ చేయలేను, నన్నస్తకి నానే ఏనూ మాటలారెను. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరిది? ఈ మాటను మాట్లాడతకంతది యారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, కర్తనాదంత యేసుక్రీస్తున్న వారు. నా అంతట నేను ఏమీ చేయలేను, నన్నస్తకి నానే ఏనూ మాటలారెను. నేను వినునట్లుగా తీర్పు తీర్చున్నాను, తండ్రి ఏడుదన్న కేళి న్యాయ తీరుస్తేనే. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని, మొత్తం సొంత చిత్త నెరవేరబేకెందు అపేక్షిస్తే, నన్ను కలిసిదాతన చిత్త నెరవేరబేకెందు అపేక్షిస్తుందరింద. నా ఇష్ట ప్రకారము చేయగోరను. సో ఆద్రింద నన్న ఇష్టత ప్రకారం నన్ను యావదును కూడా నన్ను మాడల్లా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏం మాట్లాడినా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చూచిన వాటినే మాట్లాడారు. కర్తనాథ యేసుక్రీస్తును ఏం మాట్లాడదు కూడా అది తందే బలి ఇంత కేళిద్దన్న, అతని కండిద్దన్న అతను మాట్లాడతాయి. యోహాన్ సువార్త 7:16 యోహాన్ బరు సువార్త 7:16 ఆయన ప్రసంగించినప్పుడు జనుల బోధకు ఆశ్చర్యపడి, అతను ప్రసంగిస్తువాగా ఆ ప్రసంగకే జనరు ఆశ్చర్యపట్టు, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది అని చెప్పుకున్నారు. విద్యాభ్యాసం ఆడదిరువ ఈతనికి శాస్త్రగలు తిడిదిరువుదు దానికి. 16వ వచనంలో ప్రభు వారి యొక్క సమాధానం ఇలా కనబడుతుంది. అదే కర్తనాథ యేసుక్రీస్తుని ఉత్తర ఈ రీతి కనబడతా ఇది. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, అదకే యేసు నాను 7వ బోధన నన్నదల్లా, నన్ను పంపిన వానిదే, నన్ను కలియుసిదాతనదే. కాబట్టి పంపిన వానికే అది ఆపాదిస్తున్నాడు, తప్పదు నాది అని అంటలేదు. ఆయన యారు నన్నగే ఏళిదారో ఆతనదే ఈ బోధన అంతే, ఆతనిగే అన్వయిస్తా ఇదని వర్తాగి, ఇది నన్నదు అంతేడు యేసుక్రీస్తుని. 12వ అధ్యాయము 49వ వచనం మనం చూస్తే, 12వ అధ్యాయం 49వ వచనం నోడిద్రే, యాలి అనగా నా అంతట నేనే మాట్లాడలేదు. యాకెంతంద్రే నన్నస్టక నానే మాట్లాడేదేవనల్లా. నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నన్ను కలిసికొట్ట తండ్రియే నేను ఇంతింతద్దన్ను ఏళబేకు, హీగే హీగే మాట్లాడబేకు ఎంబుదాగి ననగే ఆజ్ఞ కొట్టిద్దానే. ప్రభు వారు మాట్లాడిన మాటలన్నీ ఎక్కడ మాట్లాడివన్నీ అందరూ ప్రభు వారు యేసుక్రీస్తును మాట్లాడేదంత మాతగడు ఎల్లి మాతగడవు. ఆ మాటలు ప్రభు వారితోనే ఆరంభమైనయా? ఆ మాతగడు కేవలం కర్తనాథ యేసుక్రీస్తునిందలే ఆరంభవాగిదవా? అంతకంటే ముందున్నాయా? అదికింత మొదలిద్దువా? ముందున్నాయి. అవు మొదలిద్దువు. ఎక్కడి నుంచి ఉన్నాయి? ఎల్లి యావాగ నిందిద్దువు? అనాది నుండి ఉన్నాయి. అనాది ఇందిదవి ఆ మాతగడు. బోధ శాశ్వతమైంది. బోధన శాశ్వతవాదంతద్దు. నరుడు అశాశ్వతమైన వాడు, మనుష్యును అశాశ్వతవాదంత అతను. 70 సంవత్సరాలు బ్రతికేటువంటి నరుడు శాశ్వతమైనటువంటి సంకల్పం మార్చకూడదు. 70-80 వర్షాల కాలం బతుకువంత మనుష్య శాశ్వతవాగిరతకంత దేవుడు సంకల్పం బదలాయిస్తారు. దేవుడు అనాదిలోనే సిద్ధపరిచి రచించినటువంటి సంగతుల్ని నరుడు ఉద్దేశపూర్వకంగా మార్చకూడదు. దేవుడు అనాది అల్లే సంకల్పసి ఉద్దేశించినంత అతని ప్రణాళికే సంగతిగడన్నా నరమనుషును నాశం అడబారదు. అవుగళ్ళ ప్రభు మార్చలేదు. యేసుక్రీస్తును అవుగళ్ళను బదలాయిస్తుంది. అక్కడ దేవుడు ఏదైతే నిర్ణయించాడో, అల్లి దేవుడు యావదన్న నిర్ణయసిద్ధునో అది మాత్రమే చెప్పాడు. అదను మాత్రమే అతను ఎడతాయి. దాన్ని అది ప్రభు వారి యొక్క నీతి. అదు యేసుక్రీస్తుని వారు ఉన్న నీతి అది. ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తలు కూడా, ఆ నంతర బంధంత అపోస్తలు కూడా ప్రభు ఏం బోధించాడో, యేసుక్రీస్తుని ఏం బోధన మాడిద్నో అదే ప్రకటించారు. అదనే వారు ప్రకటిస్తా ఇద్దరు. ప్రభు మాటకి ఎక్కడ వ్యతిరేకత లేదు. యేసుక్రీస్తుని మాటకి యావత్తు ఎందుకు కూడా వారు తిరిగి వెళ్ళిల్ల. ఈ రోజు ఉపదేశించేటువంటి ఉపదేశకులు కూడా, ఈ దినగళల్లి ఉపదేశం మాడతకంత ఉపదేశకులకు కూడా, ఆదిలో దేవుడు ఏదైతే సిద్ధం చేశాడో, ఆదిలో దేవుడు యావదన్న సిద్ధమాడిద్నో, దేవుడు ఆయా కాలంలో ఏదైతే బయలుపాటు చేశాడు, దేవుడు ఆయా కాలగళల్లో యావదన్న బయలుపరిచిద్నో, ప్రభు అని యేసుక్రీస్తు వారి 2000 సంవత్సరాల క్రితం ఏదైతే ఉపదేశించారు, కర్తనాథ యేసుక్రీస్తుని 7000 వర్షాలైంది ఏనన్నా అతను ఉపదేశం ఆడిద్దో, అపోస్తలు ఏదైతే రాశారో, ఏదైతే బోధించారో, అపోస్తలు యావదన్న బరదురో, యావదన్న బోధన మాడిద్రో, అదే సంగతులు నేటి ఉపదేశకులు కూడా ఉపదేశించారు. అదే సంగతిగడన్నా ఇందిన ఉపదేశకులు అవుగడన్న బోధిస్తూ ఉపదేశ పొరపాటున ఒక సున్నా గాని పొల్లు గాని మార్చడానికి కలపడానికి అధికారం లేదు. అప్పితప్పి ఒందు సొన్నె ఆగిలి ఒందు గుడుసాదరు కూడా అవుగళింద తొలగి ఓగుదకే సాధ్యవిల్లా.
అర్థం కాని సంగతులు ఉపదేశించడానికి అనుమతి లేదు. అర్థవిల్లద సంగతిగా ఉపదేశించుదకి అనుమతి ఇల్ల. నీ సొంత అభిప్రాయాన్ని తెలియజేయడానికి అస్సలు అవకాశం. నిన్న సొంత అభిప్రాయాలను తెలుసుకు యా ఉద్దేకాలకు అవకాశం ఇల్ల. కాబట్టి నువ్వు చెప్పేది ఏదైనా అపోస్తలు మాట్లాడారా, ప్రభు మాట్లాడారా, దేవుడు చెప్పాడా అనేది ఆలోచించాలి. నేను ఏడవంత మాతు యేసుక్రీస్తు ఏడేదనా, అపోస్తలు ఏడేదారా, తండ్రి అత దేవుడు ఏడేదనా అన్నంతది నిర్ణయించుకోవడం బాగా ముఖ్యం. కాబట్టి నీ ఉపదేశానికి ఆధారం లేదనుకోండి, నిన్న ఉపదేశానికి ఆధారం ఇల్ల అని తిట్టుకోండి. అది నమ్మదగినటువంటి బోధ కాదు. అది నమ్ముదకే అర్హవాదంత బోధనే అల్లాదు. కాబట్టి ప్రభు అని యేసు అనేక సార్లు ఏమంటారంటే, ఇదిగో నీవు నాకు అప్పగించింది, అనేక సందర్భాలు నేను చూచింది, అనేక సందర్భాలలో యేసుక్రీస్తుని ఏళ్తకంత బుద్ధి ఏంటంటే, నేను ననగ కొట్టంత బోధనే, నేను ననగ ఒప్పిసి కొట్టంత మాతుగడు. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయం నోడిదరే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. కర్తనాది యేసుక్రీస్తును నరావతారి ఆగి ఈ లోకకి బందిదనే. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారికి వ్యక్తులను అప్పగించింది దేవుడే. నరావతారియాగి బందంత యేసుక్రీస్తునిగే వ్యక్తిగళను ఒప్పిసి కొట్టంతద్దు కూడా దేవుడే. రెండు, ఎరినెద్దు ఉపదేశాన్ని అప్పగించమని చెప్పింది కూడా దేవుడే. ఆ ఉపదేశం అవరికి ఒప్పించుకోడు అంత ఏడిద్దు కూడా తందేనే యేసువే. మనుషుల్ని యేసుప్రభు ఏర్పాటు చేసుకోలేదు, మనుషులన్నా యేసుక్రీస్తుని ఏర్పాటు మాట్లాడలేదు. బోధ యేసుప్రభు సిద్ధం చేసుకోలేదు, బోధనైనా యేసుక్రీస్తుని సిద్ధపరచుకోలేదు. బోధ దేవుందే, బోధన కూడా దేవుడిదే. ఇదిగో ఇక్కడ అనుగ్రహించబడినటువంటి ఈ వేళలో కూడా దేవుని చేత అనుగ్రహం పొంది ఈ దగ్గరకు వచ్చిన వారే. యేసుక్రీస్తును పడకొండంత శిష్యరు కూడా దేవుని అనుగ్రహదిందలే అవరు దొరికిదారు అవరు. కాబట్టి 17వ అధ్యాయంలో 17వ అధ్యాయదల్లి 6వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 6వ వచనంలో నమకి ఈ రీతిగా బరలు పట్టిదే. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయ 6వ వచనదల్లి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, లోకదొలగింద నీను ననగే కొట్ట మనుష్యరిగే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు, లోకదొలగింద నీను ననగే కొట్ట మనుష్యరిగే. కాబట్టి లోకము నుంచి దేవుడు అనుగ్రహించకపోతే యేసు ప్రభుకు శిష్యులు లేరు. లోకదొలగింద దేవుడు మనుష్యరన్న యేసుక్రీస్తునికి కొడలిల్ల అంతంద్రే అవురు ఇల్ల. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించాడు. ప్రభు ఆద యేసుక్రీస్తునికి తండ్రి అయినంత దేవుడు ఈ మనుషులను ఒప్పించుకొట్టిదనే. ఇదిగో అలాంటి వారికి నీవు అనుగ్రహించినటువంటి మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. ఆ రీతియాగి నేను నవ్వి కొట్టంత ఈ శిష్యరిగా నన్న ముందు బోధన హెసరన్నవారు తెలుసుకోవారుంటే నీ వారు నాకు అనుగ్రహించి అవరు నిన్నవరాగిద్దరు నిన్నవరన్నా ననగి నేను ఒప్పించుకొట్టిదియా. ఏడవ వచనంలో చెప్పాడు, ఏడవ వచనంలో వెళ్తా ఇదనే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, నేను ననగే కొట్టద్దెల్లా నిన్నిందలే బందదే ఎందు ఈగ అవరు తెలుకుంటిద్దారే. అంటే దేవుడు యేసు ప్రభుకి ఏమేమి అనుగ్రహించాడు ఇక్కడ అందరు? దేవుడు కర్తనాథ యేసుక్రీస్తునికి ఏ నెల అనుగ్రహించుకుంటుందనే. ఆరో వచనంలో ఏమి అనుగ్రహించాడు? ఆరు వచనంలో ఏమి అనుగ్రహించుకుంటుందనే. నంబర్ వన్ మనుషులు అనుగ్రహించాడు, అందరు మనుషులన్నా అవరికి ఒదిగించుకుంటుందనే. నెంబర్ టూ, ఎరిగినద్దాగి బోధన అనుగ్రహించాడు, బోధన అనుగ్రహించుకుంటుందనే. మనుషులు దేవునికి సంబంధించిన వారు, మనుషులు దేవునికి సంబంధపడ్డంత వారు, బోధ దేవునికి సంబంధించి, బోధన కూడా దేవునికి సంబంధపడ్డంతద్దు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఆదరి మధ్యవర్తి ఆగి భగవాన్ యేసుక్రీస్తు వారు ఉన్నారు. కర్తన యేసుక్రీస్తునిదనే, నీవు అనుగ్రహించిన మనుషులకు, నేను ననగే కొట్టంత మనుష్యరిగే, నీవు అనుగ్రహించిన బోధన వారికి అప్పగించాను, నేను ననగే కొట్టంత బోధన నానవారికి ఒప్పించుకొడతా ఇదనే. ప్రభు యేసుక్రీస్తు వారు పాత్ర ఏమైనా ఉందా ఇల్లి? కర్తనాథ యేసుక్రీస్తుని పాత్ర ఏనాదరు ఇదియా? అర్థమైందా? అర్థ అయితా? వ్యక్తుల్ని దేవుడే అప్పగించాడు, వ్యక్తిగళన్నా దేవుడే ఒప్పించుకొట్టిదని యేసుక్రీస్తునికి. ఆ వ్యక్తులకి బోధ అప్పగించమని చెప్పింది కూడా దేవుడే. ఆ వ్యక్తిగళికి బోధనను ఒప్పించుకోడు అంత ఏళిద్దు కూడా దేవుడేనే. కాబట్టి ఇప్పుడు ప్రభు యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆద్రింత కర్తన యేసుక్రీస్తుని భూమి మీదకి బందాదాగా ఎవరైతే అనుగ్రహించబడ్డారో వారందరూ ప్రభు చేత ఆకర్షించబడ్డారో, యారన్నాదరూ దేవుడు అతనికి కొట్టిదనో అవరెల్లరూ కూడా కర్తన యేసుక్రీస్తుని ఆకర్షణగొలగారు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు ప్రభు చేత ఆకర్షించబడ్డారు. సత్య సంబంధి ఆగిరితకంత ప్రత్యొప్పును కూడా ప్రభు అద యేసుక్రీస్తుని ఆకర్షణగొలగపడతానే. యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయదల్లి 37-38 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. 37-38 వచనాలు నమ్మకి ఈ రీతిగా బరలు పట్టిదే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఎందు నిమిత్తమే ఈ లోకమున పుట్టి తిని అన్న తర్వాత, నాను సత్యద విషయదల్లి సాక్షి ఏడదకోసుకర హుట్టిదవను, అదకోసుకర ఈ లోకకి బందిద్దేనే సత్యపరులెల్లరూ నన్న మాటకి కొడతారు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినున నేను, సత్యపరులెల్లరూ కూడా నన్న మాటకి కివి కొడతారే.
ಸತ್ಯ ಸಂಬಂಧೇನ ಪ್ರತಿವಾಡು. ಸತ್ಯಪರರೆಲ್ಲರೂ ಕೂಡ ನನ್ನ ಮಾತಿಗೆ ಕಿವಿ ಕೊಡ್ತಾರೆ. ಕಾಬಟ್ಟಿ ಸತ್ಯ ಸಂಬಂಧಲಂದರೂ ಕೂಡ ಪ್ರಭು ಚೇತ ಆಕರ್ಷಿಸಬಡ್ಡರ ಏನು ಮಾತಲ ಚೇತ ಈ ಸತ್ಯಪರರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಭುವಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಂದ ಆಕರ್ಷಣೆಗೊಳಪಟ್ಟಿರುವುದರಿಂದ ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ 6:43 ವಚನದಲ್ಲಿ ನಮಗೆ ಇಲ್ಲಿ ಬರೆಯಬಿಡಿದೆ. ಯೋಹಾನ್ ಬರೆಸುವಾರ್ತೆ 6:43 ವಚನದಲ್ಲಿ ನಮಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಅದಕ್ಕೆ ಯೇಸು ಅದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮೀಲೋ ಮೀರು ಸಣು ಕೊನಕುಡಿ ನಿಮ್ಮಲ್ಲಿ ನೀವು ಗುಣಗುಟ್ಟಬೇಡ್ರಿ. ನನ್ನ ಪಂಪಿನ ತಂಡ್ರಿ ವಾರಿನಿ ಆಕರ್ಷಿಸಿತೇನೆ ಗಾನಿ ನನ್ನನ್ನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟಂತ ತಂದೆಯು ಎಳೆದ ಹೊರತು ಯಾವಡನು ನಾ ಯದ್ದಕು ರಾಲೇಡು ಯಾವನೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬರಲಾರನು. ಅಂತ ಇಬ್ಬರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಪ್ರಭು ದಗ್ಗರಿಗೆ ರಾವಾಲಿ ಅಂತೇ ಅಂದ್ರೆ ಈಗ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಬರಬೇಕು ಅಂತಂದ್ರೆ ಆ ತಂಡ್ರಿ ಚೇತ ಆ ವ್ಯಕ್ತಿ ಆಕರ್ಷಿತರೇ ಉಂಡಾಲೆ ನನ್ನ ತಂದೆಯ ಮೂಲಕ ಆ ವ್ಯಕ್ತಿ ಆಕರ್ಷಿಸಲ್ಪಡಬೇಕು. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಪ್ರಭು ದಗ್ಗರಿಗೆ ರಾವಾಲಂತೇ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಬರಬೇಕು ಅಂತಂದ್ರೆ ಅವನು ಸತ್ಯ ಸಂಬಂಧಿಯಾಗಿ ಉಂಡಾಲೆ ಆತನು ಸತ್ಯ ಸಂಬಂಧಿಯಾಗಿರಬೇಕು. ಕಾಬಟ್ಟಿ ವಾರು ಸತ್ಯ ಸಂಬಂಧಗಳು ಸತ್ಯವನ್ನು ಪ್ರೇಮಿಸ್ತಾರೆ ಸತ್ಯ ಸಂಬಂಧಿಗಳು ಸತ್ಯವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. ಇದೀಗ ವಾರು ತಂದೆ ಚೇತ ಆಕರ್ಷಿಸಬಡ್ಡರು ತಂದೆಯಿಂದ ಅವರು ಆಕರ್ಷಣೆ ಒಳಪಟ್ಟಿದ್ದಾರೆ ತಂಡ್ರಿ ವಾರನ್ನ ಆಕರ್ಷಿಸಾಡು ತಂದೆ ಅವರನ್ನು ಆಕರ್ಷಿಸಿದ್ದಾನೆ ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ಅಪ್ಪಗಿಂಚಾಡು ಪ್ರಭುಕಿ ದಾಂತೋ ಪಾಟು ಬೋಧನೆ ಕೂಡ ಅಪ್ಪಗಿಂಚ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಕೂಡ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅದರೊಟ್ಟಿಗೆ ಬೋಧನೆಯನ್ನು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಕಾಬಟ್ಟಿ ಅಪೋಸ್ತಲ ಬೋಧಕ ವಿಲು ಹಚ್ಚಿಂದಿ ಆದ್ರಿಂದ ಅಪೋಸ್ತಲರ ಬೋಧನೆಗೆ ಬೆಲೆ ಬಂದಿದೆ. ದೇವರು ಕ್ರೀಸ್ತನ ಪಂಪಿನಟ್ಟುಗ ಇಪ್ಪುಡು ಕ್ರೀಸ್ತು ಅಪೋಸ್ತಲ ಲೋಕಲನ್ನು ಪಂಪುತ್ತಾ ಉನ್ನಾಡು. ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಕಳಿಸಿಕೊಟ್ಟ ಹಾಗೆ ಕ್ರಿಸ್ತನು ಅಪೋಸ್ತಲರನ್ನ ಲೋಕದೊಳಗೆ ಕಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ 17:18 ಯೋಹಾನ್ ಬರೆಸುವಾರ್ತೆ 17:18 8వచనం ఇలా రాయబడింది 8వచనంద ఈ రీతిగా బరియల్పట్టిదే నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీవల్నే కలిగినవని వారు ఇప్పుడు నమ్మి ఉన్నారు. నేను ననగే కొట్టిద్దల్ల నిన్నందలే బందదే ఎందు ఈగ అవరు తిలుకొండిద్దారే. 11వచనంలో ఏనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. ఆదర ఈగ నిన్న బలిగే బరువవనాగిద్దేన నాను ఆదరింద ఇవరల్లి నన్న ఆనంద పరిపూర్ణవాగువంతే నీవు నాకు అప్పగించిన పని నేను భూమి సంపూర్ణంగా నెరవేర్చాను ఇదిగోని ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను. ఈగ నేను ననగే కొట్టంత కలస ఉన్న ఈ లోకదల్ల నేను సంపూర్ణవాగి నెరవేర్సిద్దేనే ఈగ నాను నిన్న బలికి బర్తా ఇదేనే. కాబట్టి వాక్యాన్ని వారికి అప్పగించాను ఆదరింద నేను కొట్టంత వాక్యవన్న నాను అవరికి ఒప్పిసికొడతా ఇదేనే. బోధనే వారికి అప్పగించాను బోధనన్న అవరికి ఒప్పిసికొడతా ఇదేనే. ఇప్పుడు పరలోక వర్తమానం ఎక్కడ వరకు వచ్చింది? ఇక పరలోకద వర్తమాన సందేశం ఎల్లి వరకు బందిది? ఇవాగ దేవుడు సంకల్పంలో నిర్ణయించింది. దేవర సంకల్పదల్లి నిర్ణయించబట్టిది ఆ బోధన. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. పురాతన కాలదల్లి ప్రవాదిగల ముఖాంతర భాగ భాగవాగి విధ విధవాగి మాట్లాడదంత దేవుడు. ఆయన పెందల కడలు లేచి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇన్ను మబ్బిరు వాగలే ఆతను ఓగి ప్రార్థన మాడతా దేవరల్లి కేళ్తా ఇదన. వారు విన్నా వినకపోయినా దేవుడు తన సందేశాన్ని ఆయా కాలంలో వినిపిపేస్తూనే ఉన్నాడు. అందరూ అవరు కేళదరు కేళదే ఇద్దరు కూడా దేవుడు తన సందేశం ఆయా కాలగలలో ప్రకటిస్తూనే పడతా ఇదన. ఈ దినముల అంతమంది తన కుమారుడు ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ దినగల అంత్యదల్లి తన మగన ముఖాంతరం మాట్లాడతా ఇద్దాన. ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీద ఎల్ల కాలం ఉండడానికి వచ్చాడా? అందరే కర్తనాథ యేసుక్రీస్తుని భూమి మీద యావాగ్లూ ఇరవదకోసుకర బందిదనా? కాదు, ఇల్లా కొంతకాలం ఉన్నాడు ఆయన. అందరు స్వల్ప కాలం ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. 33.5 వర్షాల కాలం ఈ లోకదల్లి ఇద్దానే. ఇప్పుడు ఆయనకు అప్పగింపబడిన పని ఏం చేశాడు ఆయన? ఇక ఆతనికి ఒప్పించుకుంటే కలిసి ఉన్న అతను ఏం మాడిదానే? దేవుని చేత ఆయనకు అనుగ్రహింపబడినటువంటి వారికి అప్పగించాడు. దేవర మూలక తనకి ఒప్పిసల్పట్టంత వరకు ఆ బోధనను ఒప్పించుకొట్టిదన. ఆ పని అయిపోయింది, నన్ను కలిస ముగుదోయ్తూ ఇదిగో చేతులు తెలిపేసుకుంటున్నాడు. కై జాడ్స్ కడతా ఇది నన్ను చేయటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి అయినా నేను వచ్చేస్తున్నాను నీ దగ్గర. నేను ననగ కొట్టంత కలిసిన నన్ను సంపూర్ణంగా నెరవేర్చి ఇగో నన్ను నేను బలికి బర్తా ఇది నన్ను వస్తున్నాడు. కానీ వాళ్ళు ఇంకెక్కడే ఉన్నారు భూమి మీద? నన్ను నేను బలికి బర్తా ఇదని ఆదరి అవరు ఇన్నో ఇల్లే ఇదే భూమి మీద. అందుకని ప్రార్థన చేస్తున్నాను, అదికే నన్ను ప్రార్థన మాడతా ఇదని. నేను ఎవరు పడితే వాళ్ళకి అప్పగించలేదు బోధన. నా బోధన యారు బెక్కందరూ అవరికి నన్ను ఒప్పించి కొడతా ఇలా. కాబట్టి జాగ్రత్తగా అన్ని కోణాలు నేను పరిశీలించి అప్పగించాను. ఆద్రింద ఎలా కోణగలని నన్ను పరిశీలన మాడి అంతిమోదంత నిర్ధారకు ముందు నన్ను ఎవరికి ఒప్పుసుకోకంత నిర్ధారం మాడిదిని. కాబట్టి ఇది గోయక మీదట అప్పో దేవుని యొక్క ఉపదేశం ఎవరి చేతిలో ఉంది? ఆద్రింద ఈగ దేవరు ఉపదేశం యారికై వెళ్ళింది? ఇవగ అపోస్తలుల చేతిలో పడింది. అపోస్తల కైగళకు బిద్దిది. ఇవగ అదే కాలంలో అనేక సంగతులు మనం నేర్చుకున్నాం కదా. వెలిగిన సమయంలో నువ్వు అనేక విషయాలను కలుతుకండితే వల్లవా వారు తమ ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించేవారు. అవరు తమ ప్రాణకింతలు హెచ్చాగి దేవుని ప్రీతి మాడిదారు. అవరు యాగపూరితమైన స్వభావం కలిగిన వారు, యాగపూరితవాదంత స్వభావం ఉళ్ళంతవరు, నిజమైనటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి నిజవాదంతహ ఒక కమిట్మెంట్ ఉందంతవరు.
ಕೊಡ್ತಕ್ಕಂಥವ್ರು, ಪ್ರಯಾರಿಟಿ ದೇವನಿಗೆ ಇಚ್ಚೇಟ್ವಂಟಿ ವಾರು, ಆದ್ಯತೆಯನ್ನು ದೇವರಿಗೆ ಕೊಡ್ತಕ್ಕಂಥವ್ರು, ಲೋಕವನ್ನು ಬ್ರತುಕುತ್ತವನ್ನ ಲೋಕ ಸಂಬಂಧ ಕರೆಕ್ಟ್ಗೆ ಉಂಡೇಟ್ವಂಟಿ, ಲೋಕದಲ್ಲಿ ಬದುಕ್ತಾ ಇದ್ರು ಕೂಡ ಲೋಕ ಸಂಬಂಧಿಗಳು ಆಗದೇ ಇರುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಬದುಕಿದಂಥವ್ರು. ಅಲಾಂಟಿ ವಾರಿಗೆ ಅಂತವ್ರಿಗೋಸ್ಕರ ಈ ಬೋಧನ ತೀಸ್ಕೆಲ್ಲ ಏನ್ ಚೇಸಾಡು, ಆದ್ರಿಂದ ಈ ಬೋಧನೆ ತಗೊಂಡೋಗಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಅವ್ರಿಗೆ ಅಪ್ಪಗಿಂಚಾಡು ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾರು ಏನ್ ಚೇಸಾರು, ಅವ್ರೇನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ನಮ್ಮಕಮಯನ ಗೃಹ ನಿರ್ವಾಹಕರು, ನಂಬಿಗಸ್ತ ಗೃಹ ಪರಿಪಾಲಕರಾಗಿ ಮನೆ ವಾರ್ತೆಯವರಾಗಿ ತಮ್ಮ ಪನಿನಿ ರೆಂಡು ಕೋಣಲ್ಲ ಅವರು ಮುಗಿಂಚಾರು, ತಮ್ಮ ಕೆಲಸವನ್ನ ಎರಡು ಕೋಣಗಳಲ್ಲಿ ಅವರು ಮುಕ್ತಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಒಕಟೆ ಒಂದೆದ್ದು ಅವರು ರಾಶಾರು, ಅವರು ಬರೆದಿದ್ದಾರೆ, ರೆಂಡು ಎರಡನೇದ್ದು ವಾರು ಬೋಧಿಂಚಾರು, ಅವರು ಬೋಧಿಸಿದ್ದಾರೆ, ರಾಶಾರು ಬರೆದಿದ್ದಾರೆ, ಬೋಧಿಂಚಾರು ಬೋಧಿಸಿದ್ದಾರೆ. ಬೋಧಿಸಿನಟುವಂತಿ ಬೋಧನೆ ಅಪ್ಪುಡು ಕಾಲಂಲೋ ಉನ್ನ ಮನುಷ್ಯರು ವಿನ್ನಾರು, ಬೋಧಿಸಿದಂತ ಬೋಧನೆಯನ್ನ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದಂತ ಮನುಷ್ಯರು ಕೇಳಿದ್ದಾರೆ. ಆ ಬೋಧಲು ಗಾಳಿ ಗಲಿಸ್ಬೇನಿ, ಆ ಬೋಧನೆ ಗಾಳಿಯಲ್ಲಿ ಬೆರೆತು ಹೋಗ್ಬಿಟ್ಟು ಆ ಮನುಷ್ಯರು ಜನಪೇರು, ಆ ಮನುಷ್ಯರು ಕೂಡ ಸತ್ತೋಗ್ಬಿಟ್ರು. ಕಾನಿ ಅಪೋಸ್ತಲ ಚೇತ ರಾಯಬಡಿನ ಸಂಗತಿ ಪ್ರಸ್ತುತ ಮನಕೊನ್ನಾಯಿ, ಅಪೋಸ್ತಲರ ಕೈಯಿಂದ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತಹ ಅಪೋಸ್ತಲರ ಬೋಧನೆ ಇವತ್ತು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿದೆ. ಇಪ್ಪುಡು ಮನಂ ಗುರ್ತಿಂಚಾಲ್ಸಿನ ಕೀಲಕಮೈನ ಸಂಗತಿ ಮನ ಈಗ ನಾವು ಗುರ್ತಿಸಬೇಕಾದಂತ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಏನಂದ್ರೆ, ಅಪೋಸ್ತಲರ ದ್ವಾರಾ ರಾಯಬಡ್ಡಾಯೋ, ಯಾವ ವಿಷಯಗಳು ಅಪೋಸ್ತಲರ ಮೂಲಕ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದವೆಯೋ ಆ ಸಂಗತಿಲೇ ತೀರ್ಪುಲೋ ಮನಲ್ಲಿ ದೋಷಿಗಾ ಗಾನಿ ನಿರ್ದೋಷಿಗಾ ಗಾನಿ ನೆಲಬೆಟ್ಟಬೋತನ್ನಾಯಿ, ಆ ವಿಷಯಗಳೇ ತೀರ್ಪಿನ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ದೋಷಿಗಳನ್ನಾಗಿ ನಿರ್ದೋಷಿಗಳನ್ನಾಗಿ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ ಅವುಗಳು ಸಮರ್ಥವಾಗಿದ್ದಾವೆ. ಯೋಹಾನ್ ಸುವಾರ್ತ 12:48 ನುಂಡಿ, ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ 12:48 ಪ್ರಭುವಿನ ಯೇಸು ಮಾತಾಡ್ತಾ ಉನ್ನಾರು, ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿರಾಕರಿಸಿ ನಾ ಮಾತಲು ಅಂಗೀಕರಿಂಪನಿ ವಾನಿಗೆ ತೀರ್ಪು ತೀರ್ಚು ಮಾಡ ಕೊಡಕಲಡು, ನನ್ನನ್ನು ಲಕ್ಷ್ಯ ಮಾಡದೆ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಅಂಗೀಕರಿಸದೆ ಇರುವವನಿಗೆ ತೀರ್ಪು ಮಾಡುವಂತದ್ದು ಒಂದು ಇದೆ. ನೀನು ಚೆಪ್ಪಿನ ಮಾತೆಯೇ ಅಂತ್ಯ ದಿನ ಬಂದು ವಾನಿಗೆ ತೀರ್ಪು ತೀರ್ಚನು, ಅದು ಯಾವುದೆಂದ್ರೆ ನಾನು ಆಡಿದ ಮಾತು ಅದೇ ಅವನಿಗೆ ಕಡೇ ದಿನದಲ್ಲಿ ತೀರ್ಪು ಮಾಡುವುದು. ಯಾಲೇನಗಾನ ಅಂತ ನೇನೇ ಮಾತಾಡಲೇದು, ಯಾಕಂದ್ರೆ ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನೇ ಮಾತಾಡಿದವನಲ್ಲ, ಏಮನವಲನೋ ಏಮಿ ಮಾತಾಡವಲನೋ ದಾನಿ ಗುರ್ಚಿ ನನ್ನ ಪಂಪಿನ ತಂಡ್ರಿಯೇ ನಾಕ ಆಜ್ಞೆ ಇಚ್ಚಿನ್ನಾಡು, ನನ್ನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟ ತಂದೆಯೇ ನೀನು ಇಂತಿಂತದ್ದನ್ನು ಹೇಳಬೇಕು ಹೀಗೆ ಮಾತಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ನನಗೆ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಅರಿಯೋ ಆಯ್ನ ಆಜ್ಞೆಯೇ ನಿಚ್ಚ ಜೀವೋ, ಆತನ ಆಜ್ಞೆಯೇ ನಿತ್ಯ ಜೀವವಾಗಿದೆ, ಕಾಬಟ್ಟಿ ಎರಡು ಮರ್ಚಿಬಹುದು. ಆದ್ರಿಂದ ಇಲ್ಲಿ ಮರಿಬೇಡಿ, ತೀರ್ಪುಲೋ ಮಳ್ಳಿ ತೀರ್ಪು ತೀರ್ಚೇದಿ ಮಳ್ಳಿ ಆ ಮಾತಲೇ, ತೀರ್ಪಿನಲ್ಲಿ ತೀರ್ಪು ಮಾಡುವಂತದ್ದು ಮತ್ತೆ ಅದೇ ಮಾತುಗಳೇ. ಕಾಬಟ್ಟಿ ಪ್ರಭು ಅಯಿನಟುವಂತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ವಾರು ಏ ಉಪದೇಶ ಐತಿ ಚೇಸಾರು ಅದೇ ಅಪೋಸ್ತಲು ಬೋಧಿಂಚಾರು ಪ್ರಕಟಿಸಾರು. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನು ಉಪದೇಶ ಮಾಡಿದನೋ ಅದೇ ಉಪದೇಶವನ್ನು ಅಪೋಸ್ತಲರು ಕೂಡ ಬೋಧಿಸಿದ್ದಾರೆ. ಕೊರಿಂಥಿಲಿಗೆ ರಾಶಿನಟುವಂತಿ ಮೊದಲ ಪತ್ರಿಕಾ 14:4 ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಮೊದಲನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 14:4 ಇದೋ 37:38 ಮನಕ್ಕೆ ಲವರಾಯಬಡ್ಡಾಯಿ, 37:38 ನಮ್ಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಯಾವಡೈನನು ತಾನು ಪ್ರವಕ್ತನೇನು, ಯಾವನಾದರೂ ತಾನು ಪ್ರವಾದಿ ಸಂಬಂಧಿನಿ ಐನನು ತಲಂಚುಕೊರಣೆ ಹೇಳಲ್ಲ, ನಾನು ಆತ್ಮ ಸಂಬಂಧಿಯಾಗಿದ್ದೇನೆಂಬುದಾಗಿ ಆತನ ಅರ್ಥಕೊಳ್ಳದಿದ್ರೆ, ನೇನು ಮೀಕು ವ್ರಾಯಿಚುನ್ನವಿ ನಾನು ನಿಮಗೆ ಬರೆಯುವಂತದ್ದು, ಅಂದ್ರೆ ಅಪೋಸ್ತಲನಾದ ಪೌಲು ರಾಶಿಯಟುವಂತಿ ಸಂಗತಿಲೋ, ಅಂದ್ರೆ ಅಪೋಸ್ತಲನಾದಂತ ಪೌಲನ್ನು ಬರೆಯುವಂತ ಸಂಗತಿಗಳು. ಪೇಪರ್ ಅಪೋಸ್ತಲಡಿ, ಪೇಪರ್ ಅಪೋಸ್ತಲಂದು, ಪೆನ್ ಅಪೋಸ್ತಲಡಿ, ಪೆನ್ನು ಕೂಡ ಅಪೋಸ್ತಲಂದೇ. ಒಂದ್ ವೇಳೆ ಉತ್ತರ ರಾಶಿಯಟುವಂತಿ ವ್ಯಕ್ತಿ ಅಪೋಸ್ತಲಡ ಯಾಕ ಅಸಿಸ್ಟೆಂಟ್, ಒಂದು ವೇಳೆ ಪೌಲನ ಪತ್ರಿಕೆಯನ್ನ ಬರಿತಕ್ಕಂತಾತನು ಅಪೋಸ್ತಲನಾದ ಪೌಲನ ಒಬ್ಬ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಆಗಿರ್ಬೋದು. ಪೌಲ್ ಏಮಂಟಾಡೆ ಕಡೆ, ಆದ್ರೆ ಪೌಲನ್ ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಅದೇನ ಪುಸ್ತಕನ ಅದೇನ, ಪೆನ್ನು ನಂದೇ ಆಗಿದ್ರು ಕೂಡ ಪುಸ್ತಕ ನಂದೇ ಆಗಿದ್ರು ಕೂಡ ಸಂದೇಶ ಅವ್ರದೇ, ಸಂದೇಶ ಯಾರ್ದು, ನೇನು ಮೀಕು ವ್ರಾಯಿಚುನ್ನವಿ ನಾನು ನಿಮಗೆ ಬರೆಯುತ್ತಿರುವಂತಹ ಪ್ರಭು ಯೊಕ್ಕ ಆಜ್ಞಲನಿ, ಕರ್ತನ ಆಜ್ಞೆಗಳೆಂಬುದಾಗಿ. ಆತಡು ದೃಢವುಗಾ ತಿಳಿಸಿಕೊನವಲನು, ಆ ವ್ಯಕ್ತಿ ದೃಢವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿ. ರಾಶಿಂದ ಅವರು ಬರೆದಿರೋದು ಯಾರು, ಅಪೋಸ್ತಲರು, ಅಪೋಸ್ತಲರು. ಕಾನವಿ ಅವರ ಆಜ್ಞೆಗಳಂಟ ಅಂದ್ರೆ ಅವು ಆಜ್ಞೆಗಳು ಯಾರುವವು, ಪ್ರಭು ಯೊಕ್ಕ ಆಜ್ಞೆಯಲ್ಲಿ ಆತಡು ದೃಢಮುಗಾ ತಿಳಿಸಿಕೊನವಲೇ, ಅವು ಕರ್ತನ ಆಜ್ಞೆಗಳೆಂಬುದಾಗಿ ಆ ವ್ಯಕ್ತಿ ದೃಢವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ಅಂಟು ಬಿಡು ಪೌಲ್ ಗಾರು ನಾ ತಾತ್ಪರ್ಯವು ಚೆಪ್ತಾನು ಕದ, ನಾ ತಾತ್ಪರ್ಯ ಅಂಟೇ ಪ್ರಭು ಪೌಲ್ ತಾತ್ಪರ್ಯಮಾ, ಅಂದ್ರೆ ಪ್ರಭು ಯೊಕ್ಕ ಉಪದೇಶಮಾ, ಅಂದ್ರೆ ಕೆಲವೊಂದು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಪೌಲನ್ ಹೇಳ್ತಾನೆ ಇದು ನನ್ನ ತಾತ್ಪರ್ಯ, ನನ್ನ ಮಾತು, ನನ್ನ ಅನಿಸಿಕೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಲ್ಲ, ಹಾಗಾದ್ರೆ ಅದು ಪೌಲಂದ ಅಥವಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತಂದ? ಕಾಬಟ್ಟಿ ರಾಶಿ ಪ್ರತಿದಿ ಪ್ರಭು ಯೊಕ್ಕ ಆಜ್ಞೆ, ಅಂದ್ರೆ ಬರೆದಿರತಕ್ಕಂಥದ್ದೆಲ್ಲವೂ ಕೂಡ ಅದು ಕರ್ತನ ಆಜ್ಞೆಗಳೇ. ಇದು ನಾ ಹಿತೋಪದೇಶಮೇ ಗಾನೇ ಆಜ್ಞೆಗಾದ, ಅಂದ್ರೆ ಇದು ನನ್ನ ಹಿತೋಪದೇಶವೇ ಹೊರತು ಆಜ್ಞೆ ಅಲ್ಲ ಅಂತ. ಅವ್ರಿಗೆ ಅದಿ ಕೂಡ ಯಾಕಡೆ ವಚ್ಚಿಂದಿ, ಅದು ಕೂಡ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ, ಅದಿ ಪ್ರಭು ಆಜ್ಞಾಪಿಸಿದೆ, ಅದು ಕೂಡ ಕರ್ತನೇ ಆಜ್ಞಾಪಿಸಿರುವಂತದ್ದೇ. ಅಪೋಸ್ತಲು ಏದೈತೆ ರಾಶರು, ಅಪೋಸ್ತಲರು ಏನೆಲ್ಲ ಬರೆದಿದಾರೋ, ಅನಾದಿ ದೇವನ ಯೊಕ್ಕ ಬೋಧ, ಅನಾದಿ ದೇವರ ಒಂದು ಬೋಧನೆ.
దేవుని చేత అనుగ్రహింపబడిందే అపోస్తలు రాశారు. దేవరింద అనుగ్రహించల్పట్టిద్దన్నే అపోస్తలు బర్దిదారు. ఇదిగో మరి ఈ లేఖనాల్లోనే మనకు నిత్య జీవం ఉంది. ఆద్రింద ఈ లేఖనగలల్లియే నమగే నిత్య జీవం ఇది. యోహాన్ సువార్తలో మనం చూసినప్పుడు యోహాన్ బర్ సువార్తలో నువ్వు నోడిద్రే లేఖనముల ఎందు నిత్య జీవము గలదని మీరు నన్ను వెతుకుచున్నారు అన్నాడు ప్రభు. శాస్త్రగలల్లి నిత్య జీవం ఉంటుంది తెలుదు అవుగలను కురుతు విచారిస్తుదిరల్ల అంత హెల్తాది. 5వ అధ్యాయము 39వ వచనంలో మనకి ఇలా రాయబడింది. యోహాన్ బర్ సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఈ రీతిగా బరలుపట్టిది. లేఖనముల ఎందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు శాస్త్రగలంద నిత్య జీవం దొరుకుతదెందు నీవు వాటిని పరిశోధించున్నారు అవుగలను కురుతు విచారిస్తీరల్లా. నిత్య జీవం ఉంది శాస్త్రగలల్లి నిత్య జీవ ఇదే. రాయబడినటువంటి సంగతులు అసాధారణమైన సంగతులు మన కొరకే. బరియల్పట్టంత విషయాలు నమగే నమగోస్కరవాగిద్దవె. అపోస్తలుల ద్వారా రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అపోస్తల మూలక బరియల్పట్టంత సంగతులు ఏనల్లా ఇదవో అవెల్లవో కూడా నేను మీకు అప్పగించిన దానిని నాను నిమగే ఒప్పిసల్పట్టిర్తక్కంతవుగలన్న ప్రభు వలన పొందితిని నాను కర్తనింద వందిదెను అంత హెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో కొరింథ దూర బరద మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఇదిగో నేను మీకు అప్పగిస్తున్నాను సంఘానికి. ఇదిగో నాను నిమగ ఈ సభకు ఒప్పిసుకొడతా ఇది నువ్వు సంఘానికి అప్పగించేటువంటివి ఎక్కడివి? సభకు ఒప్పిసుకొడతకంతవుగలు ఇవుగలు ఎల్లివుగలు ఇవు. మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల నేను పొందాను. నిమగే నాను ఒప్పిసుకొట్టంత ఇవుగలన్న నాను కర్తనింద వందిదెను. ప్రభు వలన పొందిందే మీకు అప్పగిస్తున్నాను. కర్తనింద వందిరువంత ఒప్పించుకొడతా ఇదనే. అపోస్తలు సొంత ఏమనుందా? అపోస్తల సొంత ఏనాదరు ఇదే ఇదరల్లి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆదరి ఇవెల్ల చెనగే ఇదవే. నిజంగా ఆలోచిస్తే భయాన్ని పుట్టించే కొన్ని మాటలు ఉన్నాయి. నిజవాగి ఆలోచన మాడద్రే భయవన్ను ఉట్టిసువంత కెలవంది మాతగలిదా. మీకు ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా భయం పుట్టిందేమో ఒకసారి ఆలోచించండి. నిమగే ఆ వాక్యాలను ఓదువాగ యావాగలాదరూ భయ ఉంటాయితేనో అన్నంతదను ఒకసారి ఆలోచన మాడి. తెస్సలోనికేయులకు రాసినటువంటి పత్రికలో తెస్సలోనికేయులకు బరద పత్రిక వెళ్ళి తెస్సలోనికేయులకు రాసినటువంటి 2వ పత్రిక తెస్సలోనికేయులకు బరద 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయ ఇదిగో 15వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 15వ వచనం తెలియదు నమ్మ ఈ రీతిగా బరలు పట్టిదే. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో 2వ తెస్సలోనిక 2వ అధ్యాయ 15వ వచనంలో కాబట్టి సహోదరులారా ఆద్రింద సహోదరరే నిలకడగా ఉండుడి నీవు స్థిరవాగిర్రి మా నోటి మాట వలనన్నయినను నమ్మ బాయి మాతినిందాగలి మా పత్రిక వలనన్నయినను నమ్మ పత్రిక ఇందాగలి మీకు బోధింపబడిన విధులను నిమగే తెలిసిన బోధనగలను మీరు చాపట్టుడి నీవు భద్రవాగి ఇడుదుకొండిర్రి. ఏమర్థమవుతుంది ఇందులోని? ఏమర్థం ఆగుతుంది ఇదరల్లి? ఇందులో మీకు ఏం అర్థం అవుతుంది చెప్పండి. ఒక నిమిషం ఆగుదాం ఇక్కడ. ఇల్లి ఒక నిమిషం నింతుకోనా. ఇదరల్లి నిమికి ఏం అర్థం ఆగుతా ఇదే? ఇది చదువుతున్న ప్రతిసారి నాకు భయం అనిపిస్తుంది. ఇది నా ఓదువాగా ప్రతిసారి నాకు భయం అనిస్తుంది. ఒకవేళ మీకు భయం అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ నిమికి భయం అనుసుతో ఇల్వో నాకు గొత్తిల్ల. కనీసం ఇక్కడ మీకు ఏం అర్థం అవుతుంది? కనిష్ట పక్షం నిమికి ఇల్లు ఏం అర్థం ఆగుతా ఇదే? సహోదరులారా సహోదరరే మా వలన మా నోటి మాట నిలకడగా ఉండి దృఢవాగి నిల్లిరి మా నోటి మాట వలన నైనను నావు మాతి నిందాగలి మా పత్రిక వలన నైనను నమ్మ పత్రిక ఇందాగలి మీకు బోధింపబడిన విధులను నిమగ తెలిసిన బోధనగలను మీకు బోధింపబడిన విధులు దేవుని అనాది నిర్ణయం. నిమగే బోధిసిదంత బోధనగలు దేవర అనాది నిర్ణయవు. అదిగో ఇప్పుడు ఆ విధులు మీ వరకు వచ్చాయి నా ద్వారా మా ద్వారా. ఆ విధిగలు నమ్మ మూలక నన్న మూలక నిమ్మ బలిగే బందిదవవు. కాబట్టి మీకు బోధింపబడిన విధులను మీరేం చేయాలన్నాడు? నిమగే బోధించల్పట్టంత విధిగలను నీవేం మాడబోకు అంత హెళ్తా ఇదనే. చాపట్టుడి నీవు దృఢవాగి ఇడుదుకొండ్రి వాటిలో నిలకడగా ఉండు అవుగలను నీవు కైకొండు నడిరి అవుగలని దృఢవాగి నింతుకొని. దాని అర్థం ఏంటంటే అది అర్థం ఏనందరే గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు గ్రంథాన్ని ఓదుతా ఇరువాగా అందులో నువ్వే కనబడాలి. అదరల్లి నేనే కాణతా ఇరవ. ఇది ఎవరికో చెప్తున్నాళ్లే. ఇది ఎవరికో వెళ్తా తినప్పుడు. ఇది మనకి మానవుడికి ఇది అసాధ్యం. ఏదో మనుషులకి ఇది అసాధ్యం. మాకు ఇది ఈ విషయంలో మాకు కుదురుతలేదు అంటే కుదరదు. ఏ ఈ విషయాలు నమకు అడ్జస్ట్ అయితే నమకి వంతు పడతాయిలా. మీకు బోధించిన సంగతులను విధులను నావు బాతినిందాగలి ప్రతికిందాగలి నిమగే తెలిసిన బోధనగలన్న. కాబట్టి బోధింపబడిన విధులను చేపట్టండి దాంట్లోనే నిలకడగా ఉండండి. బోధిసల్పట్టంత బోధనగలన్నీ నువ్వు భద్రవాగి ఇడుకోండి మొత్తం అవుగలల్లి నీవు దృఢవాగి నింతుకళి. అంటే ఇప్పుడు గ్రంథాన్ని చదువుతున్నావు అనుకోండి అందరూ ఈగ గ్రంథాన్ని ఓత్తా ఇది అని తిట్టుకళి. ఎస్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్.
ఓకే నేను బాగానే ఉన్నాను అనిపించాలి. ఎస్ కరెక్ట్ కరెక్ట్, నన్ను చెన్నగిదిని ఏం చెబుతున్నాడు నీకు ఆ దూరంగా ఉండకూడదు అందరు. నేను ఏం ఓద్దా ఇద్దరు కూడా అది నిన్న దూరం ఆగిరబారదు. నీవు క్రొత్త నిబంధనలో పత్రికల్లో అపోస్తుల ద్వారా ఏమి రాయబడినా రాయబడిన సంగతులను చదువుతూ ఉంటే అందులో నువ్వు కనబడాలి. అందరు పత్రికలాగలి సువార్తగలాగలి అల్లి ఏం బోధన మాడతారు ఆ బోధనలు ఓదువాక అదరల్లి నేనే కాణతా ఇరవై. అందులో నీ స్థానిక సంఘం కనబడాలి. అదరల్లి నిన్న స్థానిక సభ కానబేకు. లేదు దానికి దూరంగా ఉన్నావు అనుకోండి. ఇల్ల అదరింద దూరవాగిద నన్ను తిట్టుకోడు అండి. ఇప్పుడు దాన్ని మనం అనుసరిస్తుంటే మనకు ఆ ధైర్యం వస్తుంది అందులోని. అందరే అవుగులన్నా అనుసరిస్తా ఇద్దరే అవుగులని నమకు ధైర్యపరుతాయి.